భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సమాజం ఎదుర్కొంటున్న, మానవ సమాజం ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన సంక్షోభం ఏదైనా ఉందంటే అది మొత్తం ప్రపంచం అంతా కేంద్రీకరిస్తున్న అంశం సైన్స్ ఇల్లిటరసీ. ఒకప్పుడు మనందరం 1990 దశకంలో నేను ఉపాధ్యాయులతో కూడా కలిసి పనిచేసిన ఒక దశాబ్ద కాలం పాటు ప్రజలందరికీ చదువు రాని వాళ్ళందరికీ అక్షరాలు నేర్పాలని ఆ రోజు మన నిర్ణయం మన నినాదం ఏముండేదంటే త్రిగుల రీడింగ్ రైటింగ్ ఆటోమేటిక్ అన్నా. కానీ ఈరోజు ప్రపంచం ఏమంటా ఉంది, లిటరసీ దగ్గర ఆగిపోవడం కాదు సైన్స్ లిటరసీ అనేది చాలా ముఖ్యమని చెప్పింది. ఎందుకని, ఏనాడు కూడా గత ఏ తరానికి లేని, గత ఏ తరానికి లేని, ఏ మానవ సమాజానికి లేని ఈనాటి తరానికి ఉన్న ఒక అవకాశం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతగా ఎదిగిపోయిందంటే అది మన జీవితంలో భాగస్వామ్యం అవడమే కాకుండా ఇట్ హాస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఆల్సో. మన శరీరంలో కూడా భాగమైపోయిన పరిస్థితి. ఈరోజు ఏ టెక్నాలజీ లేకుండా మనం బ్రతకలేని పరిస్థితి, సైన్స్ లేకుండా ఒక్క నిమిషం కూడా మనం బ్రతకలేని పరిస్థితి. ఈ విధంగా టెక్నాలజీ మన జీవితంలో భాగమైపోయిన తర్వాత చూడండి, నా కళ్ళు కొంత లోపం వస్తే వెంటనే ఇది ఎక్కింది నా దగ్గర. మిగతా ఏ జీవజాతికి లేండి, ప్రతిదానికి మిషనరీ వచ్చి చేరిన సందర్భం. ఈ సందర్భంలో టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన తరుణంలో ఇది ఒకవైపు విధ్వంసానికి దారి తీస్తా ఉంటే మరొక వైపు ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందిన టెక్నాలజీయే మొత్తం సమాజానికి లేదా సమాజం మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకి ఇదే కారణం. కాబట్టి ఇది లేకుండా ఉంటే హాయిగా అయిపోతుంది, మళ్ళా వెనకటి కాలం పోదామంటున్నారు. సైన్స్ లిటరసీని పెంచాలని ప్రపంచమంతా ప్రయత్నం చేస్తూ ఉంటే సైన్స్ ఇల్లిటరేట్స్ తయారు చేయడం అనేది ఈరోజు భారతదేశంలో మన పాలకులు ఒక పెద్ద ప్రధాన కర్తవ్యంగా దాన్ని నెరవేరుస్తా ఉన్నారు, దాన్ని వెంట పడతా ఉన్నారు. దానికి ఏం చెప్తా ఉన్నారు, ఎస్ మెడికల్ మాఫియా ఉంది, మెడికల్ మాఫియా కార్పొరేట్ చేతుల్లో మందులు. మీరు ఎప్పుడైతే ఐడిపిఎల్ లాంటి కంపెనీలను మూసివేసి ప్రైవేటు కంపెనీలకి మీరు మొత్తం మందులు అప్పచెప్పారో మందుల మాయాజాలం నడుస్తారు. కానీ ఆ మందుల మాయాజాలానికి కారణం సైన్స్ అండ్ టెక్నాలజీ కాదే, ఆ కార్పొరేట్ కంపెనీల దోపిడీ దానికి కారణం కదా. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని మీరు వాళ్ళకి అప్పచెప్పి ఫార్మా కంపెనీల చేతుల్లో ప్రజల ఆరోగ్యాన్ని పెట్టి, కార్పొరేట్ ఆసుపత్రుల చేతుల్లో ప్రజల ఆరోగ్యాన్ని పెట్టి ఇప్పుడు ఏమంటున్నారు, ఆరోగ్యాన్ని వాళ్ళు దోచుకుంటున్నారు. కాబట్టి మనం మళ్ళా పోయి ఆవు మూత్రాలు తాగి రోగాలు తగ్గించుకుందాం, క్యాన్సర్ తగ్గించుకుందాం అంటే మళ్ళా వెనకటి కాలానికి వెళ్దాం, వెనకడితే మహా గొప్పది అని చెప్పే స్థితికి మనతో చెప్పించేది వాళ్ళు చెప్పడం కాదు, మనం కూడా అరే ఇదంతా నిజంగానే టెక్నాలజీ అబో, ఇదంతా మనకేదో నష్టం చేస్తా ఉంది, మనం కూడా వెనకటి కాలానికి పోదాము అనే రకంగా మనల్ని తీసుకెళ్లడానికి యోగాల పేరుతో యోగా డే మనందరి టీచర్లను కూడా చేపిస్తా ఉన్నారుగా, మనం కూడా పిల్లలతో చేపిస్తా ఉన్నాం కదా. ఏం చేస్తాయి యోగా, ఏం చేస్తుంది ఆవుమూత్రం, ఎలా రోగాలను తగ్గిస్తుంది? మూత్రం అంటే మీరు మాకు చెప్పిన పాఠాలేంటి, మీరు మాకు చెప్పిన పాఠాలు నేను మూత్రం తాగడం, మూత్రం రావడం అంటే నా శరీరం నేను తీసుకున్న ఆహారం, నేను తీసుకున్న ద్రవ పదార్థం కానీ ఘన పదార్థాలు కానీ నా శరీరంలోకి వెళ్ళిన తర్వాత నాకు అవసరమైన వాటినన్నిటిని వాడుకొని మిగిలిన వ్యర్థ పదార్థాలు చెమట రూపంలో కానీ మలం రూపంలో కానీ మూత్రం రూపంలో కానీ బయటికి వెళ్తాయని మీరు చెప్పారు. ఈ వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళి మళ్ళా నీకు అవసర రోగం ఎట్లా తగ్గిస్తుంది అది మీరు ఎప్పుడు మాకు నేర్పలేదే. కానీ మన జీవితంలో చాలా మంది టీచర్లు, నేను టీపీటీఎఫ్ వాళ్ళు ఇది చేస్తారని నేను అన్ను, మిగతా అభ్యుదయ సంస్థలు యూటీఎఫ్ లేదా మన డిటిఎఫ్ లాంటి సంస్థల్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారని నేను అన్నాను, కానీ మిమ్మల్ని అంత బదనాం చేయను. కానీ చాలా మంది మీ చుట్టూ ఉండే టీచర్లు ఎలా ఉన్నారో మీకు తెలుసు లేదా, ఈ మధ్య వీడియోలు వస్తా ఉన్నాయి, ఆవు పేడ ఇట్లా పెట్టుకుని తిని అది స్టైల్ గా పెడతా ఉన్నారు. ఇక పేడ తిని మూత్రం దాగే కాలంలోకి మనల్ని తీసుకెళ్తా ఉంటే ఇక సైన్స్ గురించి, సైన్స్ లిటరసీ గురించి ఇక మాట్లాడే పరిస్థితి ఉందా? ఇది ఎవరు చేస్తా ఉన్నారు, పాలకులు చేస్తా ఉన్నారు, ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు, ఒక కుట్ర పూరితంగా చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు, కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో, మీరు అందరు కౌటిల్యుడు అర్థశాస్త్రం అంటే ఏమనుకుంటాం మనం, ఏదో ఎకనామిక్స్ గురించి బ్రహ్మాండంగా అమర్త్య సేన్ లాగా వివరించాడేమో అనుకుంటాం. కానీ ఆ కౌటిల్యుడి అర్థశాస్త్రం ఈ దేశంలో బ్రాహ్మణీ వ్యవస్థ పన్నిన అత్యంత కుట్రపూరితమైన వ్యవస్థ, అత్యంత కుట్రపూరితమైన గ్రంథం అది. కుల వ్యవస్థని ప్రమోట్ చేసుకోవడానికి, సమాజంలో మూఢనమ్మకాలను పెంపొందించుకోవడానికి రాయబడిన అనేక గ్రంథాలన్నీ మనం మనుస్మృతి ఒకటే మాట్లాడతాం, మనుస్మృతి ఒకటి కాదు, ఆ పేరుతో ఆ మనుధర్మం అనే దాని పేరుతో రాయబడిన గ్రంథాలన్నీ అవే. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ఏం చెప్తాడు,
పాలకులు మూఢనమ్మకాలు నమ్మినా నమ్మకపోయినా, రాజు మూఢనమ్మకాలు నమ్మినా నమ్మకపోయినా, ప్రజల్లో మూఢనమ్మకాలు పెంపొందించాలంటాడు. ఎందుకని? ప్రజలు గనక చైతన్యవంతులైతే, ప్రజలు గనక ఆలోచించడం మొదలు పెడితే, ప్రజల మెదడు పనిచేయడం మొదలు పెడితే రాజు అధికార పీఠాలు నిలబడవు, మిమ్మల్ని ప్రశ్నించి తీరుతారు. కాబట్టి మూఢనమ్మకాలు ప్రజల్లో ఉంచేటట్టు చూడాలి అండి. అందుకనే ఇలాంటి పాలకులు పార్టీ ఏది అధికారంలో ఉన్నా రెండు రకాల మత్తులో ప్రజల్ని ఉంచుతారు, ముఖ్యంగా యువతను ఉంచుతారు. ఒకటి మతం మూఢనమ్మకాల మత్తు, రెండోటి మద్యం పబ్బు క్లబ్ల మత్తు. అటు వెళ్ళిన యువత నిర్వీర్యమైపోయి వాళ్ళ మేధస్సు మొత్తం మెదళ్ళన్నీ నిర్వీర్యమైపోయి మేధో వికాసం లేకుండా చైతన్య రాహిత్యమైన స్థితిలోకి పడిపోతారు. ఏ విధమైన చైతన్య రాహిత్యం? శ్రీశ్రీ అంటాడు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు తాతగారి బామ్మగారి భావాలకి దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు అంటున్నాడు. ఈ నేటి నిజం చూడలేని కీటక సన్యాసులను తయారు చేయడమే నేడు పాలకులు తమ కర్తవ్యంగా తమ బాధ్యతగా గుర్తిరిగి అదే పని వాళ్ళు చేస్తున్నారు తప్ప ప్రజల్ని చైతన్యం చేసే మేధో వికాసం జరిపే కార్యక్రమాలు మాత్రం నిర్వహించడం లేదు. ఎందుకని? 104 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో ఏ విధమైన చర్చలు జరగాలి? భారతదేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకి, విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలకి, ఆరోగ్య రంగం ఎదుర్కొంటున్న సమస్యలకి, ఇలాంటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకి సైంటిస్టులు మేధావులు సైన్స్ చదువుకున్న వాళ్ళు ఈ విజ్ఞానం దగ్గర ఈ సైన్స్ దగ్గర ఏ విధమైన పరిష్కారాలు ఉన్నాయి, మనం ఏ విధంగా వీటికి పరిష్కారాలు చూపెట్టగలం, భారతదేశం అభివృద్ధి చెందడానికి కావలసిన మార్గాలు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గర ఏమున్నాయని మొత్తం దేశంలో ఉండే సైంటిఫిక్ కమ్యూనిటీ మేధావులందరూ చర్చించాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏం చర్చిస్తుంది? వినాయకుడికి తలను తీసి తలను పెట్టిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆ రోజుల్లోనే భారతదేశంలో ఉంది. ఈ రోజు చేస్తే ఎవడొద్దన్నాడు? ఎందుకు? మీరు మీ వేదాల్ని చదివి మీ పురాణాలని చదివి ఈ రోజు మారిస్తే దేశమే మిగతా దేశాలన్నీ మనసుకి వస్తాయి కదా, మన దగ్గరికి వస్తాయి కదా, ఎవరు చేయొద్దన్నారు? ఈజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమవుతుందా? ఒక జంతువు తల, అది కూడా ఏనుగు లాంటి జంతువు తల ఒక మనిషికి పెట్టడం సాధ్యమవుతుందా? చేసి చూపెట్టండి ఎవరొద్దన్నారు? రాకెట్ టెక్నాలజీ మాకు అప్పుడు భరద్వాజ మహర్షి రాసిన కాలంలోనే ఉంది, ఇప్పుడు ఎగిరేయండి ఎవరొద్దన్నారు? చంద్రయానికి అన్ని 100 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలా? అసలు నేను ఒక దగ్గర అన్నా, అయ్యా ఎందుకయ్యా ఇంత కష్టము, ఆ సైంటిస్ట్లు అంతెందుకు కష్టపడాలి, బాగా సైన్స్ చదివిన పండితోత్తములందరూ సంస్కృతి చదివిన పండితోత్తములందరూ ఉన్నారు కదా సంస్కృతం చదివిన వాళ్ళు, మీరందరూ ఆ గ్రంథాలను చదివి ఆ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో చెప్తాడు ఒక ఆయన వచ్చి, ఇంటర్ ప్లానెటరీ వెహికల్స్ ఒక ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్ పోయే వెహికల్స్ ఆ రోజుల్లోనే ఉన్నాయి మా రామాయణంలో ఉన్నాయి, ఇప్పుడు తయారు చేయ ఎవరొద్దన్నారు? తయారు చేసి ఇంటర్ ప్లానెటరీ వెహికల్ తయారు చేసి చంద్రమండలం మీదకి అమెరికా వాళ్ళు నా మన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ను పంపి అక్కడ దింపారట, ఈ రోజు దాకా ఎవరు దింపలేదు మార్స్ మీదకి, ఆ మోడీ గారిని తీసుకెళ్లి అక్కడ దింపవయ్యా, మేము వద్దన్నామా? అక్కడ పోయి భారతదేశం ఎవరు చేయొద్దన్నారు? ఇంకేమన్నా మాట్లాడితే మా గ్రంథాలన్నీ ఎత్తుకెళ్ళి వాళ్ళు బాగుపడ్డారు. అరే వాడికి సంస్కృతం ఎవరు నేర్పిండు? సంస్కృతం అంటే మీ సొత్తు కదా, బ్రాహ్మణుల సొత్తు కదా, మరి వాళ్ళంతా చేస్తే మీరు చదువుకొని మీరు ఈడైంది, మీరు సంస్కృతం అంటే ఎందుకు మీకు రాదని చెప్పాడు, రాదు మాది ఎందుకు మానెత్తిన మళ్ళా సంస్కృతం రుద్దాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? మీరు చదివి చెయ్యండి, ఎవరు చేయొద్దు అన్నారు? వద్దన్నామా? మనం ఎవరన్నా ఆపేనా? మిత్రులారా, మనం చాలా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మేమేదైనా మాట్లాడుతూ ఒకరోజు ఒక ఆయన అన్నాడు, ఒక స్వామీజీ పరిపూర్ణానంద స్వామి కూర్చొని లైవ్ లో నేను మాట్లాడుతుండగానే ఓ డిబేట్ మా కత్తిమహేశ్వర మాట అన్నాడని రాముడి మీద ఏదో చర్చ జరుగుతా అంటే నేను మాట్లాడుతున్నా, ఈ విదేశాల నుంచి వచ్చిన ఈ నాస్తికత్వం అంతా ఈ హేతువాదం అంతా మన దేశాన్ని మన దేశ సంస్కృతిని నాశనం. నేనన్న, నువ్వు ఎక్కడి నుంచి వచ్చిన? మీ ఆర్య బ్రాహ్మణి వ్యవస్థ వచ్చిందే, ఈ మనువాదం వచ్చిందే విదేశాల నుంచి. విదేశీ ఆర్య బ్రాహ్మణి వ్యవస్థ వచ్చి మా మీద పెత్తనం చేసి మా మెదళ్లలో నింపాలని ప్రయత్నం చేస్తున్నారు. హేతువాద ఆలోచన, భౌతికవాద ఆలోచన, ప్రశ్నించే తత్వం నా దేశ మూల వాసుల సొత్తు, మా భారతీయుల సొత్తు ఇదే. సింధు నాగరికత విలసిల్లిన నాగరికత విలసిల్లి సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెంది వ్యవసాయాన్ని నదుల నీళ్లను మళ్లించి వ్యవసాయాన్ని కనిపెట్టిన నేల ఇది. వ్యాస సైంటిస్ట్ సో ఆ విధంగా తయారైన ఈ వ్యవస్థ చార్వాకులు లోకాయుతులు మాకు ప్రశ్నించడం నేర్పారు. అష్టకేశ అజితకేశ కంబలి మక్కలి ఘోషాలు లాంటి మా మేధావులు మా తత్వవేత్తలు మాకు నేర్పింది ఇది, ప్రశ్నించే తత్వాన్ని. నీ కర్మకాండల్ని నీ వేదాల్ని నీ యజ్ఞయాగాల్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రశ్నిస్తే ఈ రోజుకి సమాధానం చెప్పుకోలేక తలెత్తుకొని తిరగలేక
మా గ్రంథాలన్నింటినీ కాల్చేసి మా మీద దాడి చేసిన వాళ్ళు కదా, మీరు చంపిన వాళ్ళు కదా, హత్యలు చేసిన వాళ్ళు కదా, ఈ మూల ఈ దేశం మేధావుల్ని తత్తవేత్తల్ని ఇంకా మీరు చేసిన కుట్రండి. పీసీ రాయ్ అనే సైంటిస్ట్ హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ పుస్తకం రాశాడు. హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీలో ఏం రాశాడు, ఒకప్పుడు చార్వాకులు లోకాయుతులు ఈ దేశంలో చాలా ఉన్నతంగా ప్రశ్నించే తత్వాన్ని, భౌతికవాద వారసత్వాన్ని దేశానికి అందించారు. ఆ తర్వాత బ్రాహ్మణీయ వ్యవస్థ పెద్ద ఎత్తున ఎదిగిన తర్వాత యజ్ఞయాగాల పేరుతో వ్యవసాయానికి వెళ్ళవలసిన పశువుల్ని యజ్ఞయాగాదుల్లో పెద్ద ఎత్తున ఊచకోతకొస్తుంటే బౌద్ధం వచ్చి జైనం వచ్చి వాటిని ఆపి తిరిగి వ్యవసాయం అభివృద్ధి, ఆ తద్వారా వృత్తుల అభివృద్ధి, ఆ వృత్తుల అభివృద్ధి నుంచి వృత్తులు ఎంత అభివృద్ధి చెందినయో వాటి నుంచి అంత సైన్స్ అభివృద్ధి అయింది. మెటలర్జీ ఎక్కడి నుంచి వచ్చింది, అనేక మిలియన్ భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ, ఇలాంటి అనేక రసాయన శాస్త్రాలు, మెడికల్ సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు మెడికల్ సైన్స్ అనగానే చార్వాకుడు సుశ్రుతుడు గురించి చెప్తారు. చార్వాకుడైనా సుశ్రుతుడైనా ముందు చేయాల్సిన పని ఏంటిది, మెడికల్ సైన్స్ అభివృద్ధి కావాలంటే ముందు శరీరాన్ని కోయడానికి ముందు ఒక జంతువును కోయాల. మేము తినేటప్పుడు మేము కోసుకునే జంతువు, మేము కోసుకునే మేక, మేము తెలుసుకునే ఇంకో జంతువు, దాంట్లో కదా మేము భాగాలు చూసింది. ఆ భాగాల ఆధారంగా మనుషుల అవయవాలు కూడా ఏ విధంగా ఉన్నాయా లేవా అని పరిశీలించడానికి శవానికి వస్తే వీడికి క్షుద్ర పూజ చేస్తుండీ, వీడికి మంత్రం అలాంట గడిపి. క్షుద్ర పూజ అనడంలోనే మీరందరూ కూడా మనందరం కూడా పదాలు వాడతాం. క్షుద్ర పూజ, క్షుద్ర విద్య అంటారు. క్షుద్ర విద్య అంటే ఈ బాణమతి చేతబడులు కావండి, శూద్రుల విద్య, శూద్రులు చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ, శూద్రుల ఉత్తర్ల వృత్తుల్లో ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ, నా కుండలు చేయడంలో ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ, నేను మగ్గం చేయడంలో ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ, బట్టలు ఉతకడానికి ఆ సౌడు వాటిలో ఉండే రసాయనాలను అర్థం చేసుకుని మలినమైన బట్టల్ని తెల్లగా తయారు చేసిన రసాయన విజ్ఞానాన్ని నా జంతువు చచ్చిపోయిన తర్వాత కుళ్ళి కంపు కొడుతున్న చర్మాన్ని తీసుకొచ్చి తెల్ల తుమ్మ చెక్క, నల్ల తంగేడు చెక్క తెచ్చి దంచి ఆ ఒక నీళ్ళల్లో కలిపి దాన్ని నానబెట్టి ఎండబెట్టి అది కంపు కొట్టకుండా తయారు చేసిన మొట్టమొదటి కెమికల్ సైంటిస్ట్లం కదా మేము. యూఆర్ ద సైంటిస్ట్. మా దగ్గర నుంచి కదా సైన్స్ పుట్టింది, నా వృత్తుల్లో నుంచి కదా సైన్స్ పుట్టింది. ఇది శూద్ర విద్య అవుతుందా, క్షుద్ర విద్య అవుతుందా? శూద్ర విద్య అనేది ఇది శుద్ర విద్య అయితే మరి ఏ విద్య గొప్పది? రాయిని చెక్కి ఆరుగాలం కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడి కొన్ని రోజులు నెలల పాటు కష్టపడి ఒక రాయిని చెక్కి అందమైన శిల్పం తయారు చేసిన వాడేమో అదేమో క్షుద్ర విద్య అవుతుంది. అది తీసుకెళ్లి గుళ్ళ పెట్టి నువ్వు నాలుగు నీళ్ళ సుక్కలిట జల్లింత పసుకుంకుమ జల్లి నేను ప్రాణ ప్రతిష్ట చేసిన అది మహావిద్య, పవిత్రమైన విద్య అనేది. ఎలా బిల్డింగ్ కష్టపడి ఏ రాయి ఎక్కడ పెట్టాలి, ఎంతది ఎక్కడ పెట్టాలని వాటన్నిటినీ ఒక సివిల్ ఇంజనీరింగ్ పద్ధతి నేర్చుకొని మేము బిల్డింగ్ అంతా కట్టిన తర్వాత వాస్తు పేరుతో ఇది ఇక్కడ పెట్టు అది అక్కడ పెట్టు అంటే నీదేం పవిత్రమైన విద్య అవుతుంది, మాదేమో శుద్ర విద్య అవుతుందా? రోగాన్ని తగ్గించిన వైద్యులదేమో శుద్ర విద్య అవుతుంది. మంత్రం ఇచ్చిన రోగం తగ్గిస్తుంది అని చెప్తేనేమో మీదేమో పవిత్ర విద్య అవుతుందా? ఈ దేశంలో దేవుణ్ణి నాస్తికులు కానీ హేతువాదులు కానీ భౌతికవాదులు కానీ ప్రశ్నించి అసలు సత్యం ఏదో తెలుసుకోమంటారు. కానీ దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఈ దేశంలో బ్రాహ్మణ పూజారులు మాత్రమే. మీకు డౌటా? వాళ్ళే చెప్తున్నారు మిత్రులారా, నేను చెప్పలా వాళ్ళ పురాణాల్లో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు తెలుసా? జగత్ సర్వం దైవాధీనం, దైవం మంత్రాధీనం, జగత్ అంతా దైవం ఆధీనంలో ఉంది, ఆ దైవం మంత్రం యొక్క ఆధీనంలో. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రం ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది, నా నోట్లో ఉంది. బ్రాహ్మణో మమ దేవత, ఇప్పుడు చెప్పు ఎవరు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నారు, ఎవరు ఎవరి మీద పెత్తనం చేస్తున్నారు, ఈ దేవుడి మీద పెత్తనం చేస్తున్న వాళ్ళెవరు, దేవుణ్ణి గుప్పెడ పెట్టుకున్న వాళ్ళెవరు?